విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కీచక ప్రిన్సిపాల్ ను కోర్టుకు తరలించారు పోలీసులు. హైదరాబాద్ హయత్ నగర్ లోని గౌతమి జూనియర్ కాలేజీలో ప్రిన్సిపాల్ సత్యనారాయణ తన కాలేజీలో చదువుతున్న ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. మాయమాటలు చెప్పి సినిమాకు తీసుకెళ్లి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు కీచక ప్రిన్సిపాల్. విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కీచక ప్రిన్సిపాల్ ను కోర్టుకు తరలించారు పోలీసులు. హైదరాబాద్ హయత్ నగర్ లోని గౌతమి జూనియర్ కాలేజీలో ప్రిన్సిపాల్ సత్యనారాయణ తన కాలేజీలో చదువుతున్న ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. మాయమాటలు చెప్పి సినిమాకు తీసుకెళ్లి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు కీచక ప్రిన్సిపాల్. రెడ్డి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కమల్ అందిస్తారు. కమల్, హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కీచక ప్రిన్సిపాల్ సత్యనారాయణ రావు ఉదంతం వెలుగులోకి వచ్చింది. గత 3 నెలల క్రితం అమాయక బాలికను సినిమా పేరుతో సినిమాకు తీసుకెళ్లి ఆమెపై అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ కూడా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హయత్ నగర్ పోలీసులు దర్యాప్తు జరిపారు. సత్యనారాయణను అదుపులోకి తీసుకుని కొద్దిసేపటి క్రితమే హయత్ నగర్ కోర్టులో హాజరుపరిచారు. మనం కొద్దిసేపటి క్రితం కాలేజీకి వెళ్లిన సందర్భంలో కూడా కాలేజీలో కూడా విద్యార్థులంతా కూడా చాలా కాలంగా ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఎవరైనా స్కూల్లో ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైనా ఈ విధంగా ప్రవర్తిస్తే ప్రిన్సిపాల్కు చెప్పుకుంటాము, కానీ ఏకంగా ప్రిన్సిపాలే తమపై అసభ్యంగా ప్రవర్తిస్తే ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నామంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి హయత్ నగర్ పోలీసుల దర్యాప్తులో సత్యనారాయణ కాలేజీ ప్రిన్సిపాల్ చైర్మన్ గా ఉన్నటువంటి సత్యనారాయణ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పి ప్రాథమికంగా నిర్ధారించుకున్న తర్వాత ఆయనకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా సేకరించి కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేశారు, రిమాండ్కు తరలించారు. విద్యార్థి సంఘాలన్నీ కూడా కాలేజీ ముందు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. రైట్ కమల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.